Hi friends, welcome to Smart Volunteers Tech channel. Mana chudaboy update entante citizen and beneficiary outreach app lo vachi kottaga oka option enable ayindi adi meeku andariki telustundi adi entante scheme disperse on 28 December 2021 ఈ ఆప్షన్ లో వచ్చి బెనిఫిషరీకి అంటే పెండింగ్ అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళ బెనిఫిషరీకి మనం సర్వే చేయాలా. సో దీంట్లో వచ్చి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే అన్ని స్కీమ్ లో కూడా అర్హత ఉన్నా కూడా అమౌంట్ పెండింగ్ లో ఉన్న వాళ్ళకి ప్రెసెంట్ వచ్చి అమౌంట్ క్రెడిట్ అయింది ఫ్రెండ్స్. అలా అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్ అని ఇంతకు ముందు తెలియలేదు, కానీ ప్రెసెంట్ వచ్చి ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్ నంబర్తో మనకి డిస్ప్లే అవుతుంది. ఇదే ఒక కొత్త అప్డేట్ ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎగ్జాంపుల్గా చూడండి, నా క్లస్టర్ని ఓపెన్ చేస్తున్నాను. సో నా క్లస్టర్లో ఒక బెనిఫిట్స్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీంట్లో వచ్చి వాళ్ళకి ఫస్ట్ చూడండి, సో ఫస్ట్ వాళ్ళ పేరు, దాని తర్వాత వాళ్ళకి ఏ స్కీమ్ అమౌంట్ క్రెడిట్ అయింది అని, నెక్స్ట్ వచ్చి అమౌంట్ వాళ్ళకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది ఆ డీటెయిల్ కూడా ఉంది చూడండి. దాని కిందనే చూడండి వాళ్ళ అకౌంట్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా కిందనే ఉంటుంది. సో నేను ప్రెసిడెంట్ వచ్చి నేను హైడ్ చేసినాను, మీకు మీ లాంగ్వేజ్లో చూస్తే మీకు ఓపెన్గా కనిపిస్తాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది చేయూత మాత్రమే కాదు, అన్ని స్కీమ్కి ఇలాగే చూపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు వచ్చి చేయూత బెనిఫిట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నారు, మిగతా ఉంది ఏమాత్రం లేదు. సో మీ లాంగ్వేజ్లో ఏదైనా చేయూత కానీ, నెక్స్ట్ కాపు నేస్తం కానీ, నెక్స్ట్ జేవిడి కానీ వేరే ఏదైనా స్కీమ్ ఉన్నా కూడా ఇలాగే చూపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సరే, మళ్ళీ ఇంకో అప్డేట్ ఏంటంటే మనం ప్రెసెంట్ వచ్చి ఇది మనం క్లస్టర్లో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ మన సెక్రటరేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లాగిన్లో వచ్చి మనకి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సో బయట ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా పేమెంట్ స్టేటస్ని తెలుసుకోవాలంటే దానికి వేరే మార్గం ఉంది ఫ్రెండ్స్. ఈ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెట్టున్నది. సో ప్రజెంట్ ఈ లింక్ ఓపెన్ చేస్తేనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి పేమెంట్ స్టేటస్ ఫర్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది. సో మనం ఆధార్ కార్డ్ ద్వారా మన పేమెంట్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా మనం అన్ని స్కీమ్ పేమెంట్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా చూడండి, ఒక బెనిఫిషరీ ఆధార్ కార్డు టైప్ చేస్తున్నాను. సో వీళ్ళకి వచ్చి వైఎస్ఆర్ చేయూత అమౌంట్ క్రెడిట్ అయింది. సో వాళ్ళ స్టేటస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ మాత్రమే కాకుండా రైతు భరోసా, కాపు నేస్తం, నెక్స్ట్ వచ్చి జేవిడి, దాని తర్వాత వాహన మిత్రగాని, నెక్స్ట్ నేతన్ నేస్తం కానీ ఇలాంటి ఏ స్కీమ్ అయినా పేమెంట్ స్టేటస్ని మనం తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ చూడండి, నేను వచ్చి క్యాప్చర్ కోడ్ని టైప్ చేస్తున్నాను. దీంట్లో చూడండి మనకి పేమెంట్ స్టేటస్ ఓపెన్ అయింది. దీంట్లో చూడండి ఫస్ట్ స్కీమ్ పేరు వచ్చి వైఎస్ఆర్ చేయూత, నెక్స్ట్ వచ్చి బెనిఫిషరీ ఆధార్ కార్డ్ నెంబర్, దాని తర్వాత బెనిఫిషరీ పేరు, దాని తర్వాత పేమెంట్ స్టేటస్ని చూడండి. దాంట్లో వచ్చి వీళ్ళ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు ఉంది. దాని పక్కనే చూడండి రిజెక్ట్ రీజన్, దాంట్లో వచ్చి నాట్ అవైలబుల్ ఉంది. అంటే మనకి ఇక్కడ మనకి అమౌంట్ వచ్చి రిజెక్ట్ అయినా కూడా మనం రీజన్ తెలుసుకోవచ్చు. మనం ఏ రీజన్ వల్ల మనం ఇన్ఎలిజిబుల్ అయి ఉన్నా కూడా మన స్టేటస్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ రిజెక్ట్ రీజన్ కాలం ఉంది కదా, దానిలో తెలుసుకోవచ్చు. సో పేమెంట్ స్టేటస్లో వచ్చి అండర్ ప్రాసెసింగ్ ఉంది కదా, సో వాళ్ళు కూడా ఈ లింక్లో వాళ్ళ ఆధార్ కార్డు వేసి వాళ్ళ స్టేటస్ని తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారని ఒకసారి తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్.